మన మీద పడ్డ నిఘాన్ని నిర్వీర్యం చేయడానికో లేక డైవర్ట్ చేయడానికో మీరు అవుట్ కటర్స్ ని ఎన్కౌంటర్ చేశారని అర్థమైంది. మొదట్లో దానివల్ల మీకు ప్రెస్ లో జనంలో అటు ప్రభుత్వం నుంచి బాగా పేరు వచ్చింది. కానీ సడన్ గా అదే మీ మీద బ్యాక్ ఫైర్ అయింది సార్. అందరూ ఈ చట్టం కోణం వదిలి మానవీయ కోణంలో ఆలోచించడం మొదలు పెట్టారు. మీరన్నట్లే ఈ నిఘా వ్యవహారం వెనుకున్న వాడెవడో గానీ నిజంగానే సూపర్ మ్యాన్ సార్. వాడేం చేశాడో గానీ అప్పట్లో ఎన్కౌంటర్ తప్పు కాదన్న భావనలో ఉన్న మన సీఎం గారు ఇప్పుడు ఒక మెట్టు దిగి తమిళనాడు సీఎం కు ఫోన్ చేసి మాట్లాడారంట సార్. Now the issue is getting very bigger, sir. David, one bit, let me think, man. Nen already leave lo unnanu. Na regular hideout velli a Superman drama lo wings cut chesi damage control chesi panlo untanu. Nuvvu CM office ki ila medhi em updates ostunnayo eppudikappudu naaku cheptu undu. Sare sir. తమ్ముడు అన్న ఒక ఐఎస్డి కాల్ చేసుకోవాలి. అక్కడ చేసుకున్నా అన్న. రే రామారావ్. హాయ్, బాగున్నారా? బాగున్నా. రే, చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో మార్కెట్కి వచ్చినట్టున్నా. అవునరా, చాలా కాలం అయింది. ఇంట్లో వాళ్ళ కోసం బయట. ఈ తాతావా? అన్నా రెంటి. బాగున్నా. ఏ కబీర్, బాగున్నావా? ఏంటి మంచి కనిపించడం లేదు, బాగా బిజీనా ఏమి? అదేం లేదునా. బాగున్నావునా? బాగున్నా. ఊరూరా తిరుగాడే ఆర్ఎంపీ ఉద్యోగమే, ఆడికాడికే సరిపోతాండది. ఈ పొద్దు కూడా మెడిసిన్స్ కోసమే టౌన్ కు వచ్చిన. అయితే బాగా బిజీయే. అన్నా, నాయన విషయం మొన్ననే తెలిసిండది, కానీ ఊళ్ళో లేకుండా ఉండి. వైల్డ్గున్నాడు.
ఫోటో ఇచ్చి పంపితే వచ్చావన్నా అన్నా వదిలే అన్నా అన్నా ఆగండి రా వీడు ఎవడో సంబంధం లేనివాడు తగిలాడు సార్, ఈ కాంప్లికేటెడ్ మిస్సింగ్ కేసుల ఆధారాలు అన్నీ నా దగ్గర ఉన్నా. మార్కెట్ అటాక్ తర్వాత అన్నింటినీ అందరినీ లింక్ చేయగలిగాను. ఈ ఆపరేషన్ మాయలో గల్లంత అయింది 23 మంది వర్మ మనుషులు. గల్లంత చేసింది మా హార్స్లీ హిల్స్ ఏరియాలో మా కళ్ళ ముందే తిరుగుతున్న మేకవన్నె తోడేళ్లు, ద మోస్ట్ డేంజరస్ హైవే కిల్లర్స్. ఆ గ్యాంగ్లో అతి ముఖ్యమైన వాడు నా తమ్ముడు అనంత్. ఆ గ్యాంగ్ కి లీడర్ మా స్కూల్ జూనియర్ కబీర్. హాంకాంగ్ లో ఉండే రెడ్ శాండిల్వుడ్ స్మగ్లర్ విరాజ్ ది 450 టన్నుల ఏ గ్రేడ్ ఎర్ర చందనాన్ని శేషాచలంలోని కీపర్స్ దగ్గర నుంచి మంగళూరు పోర్టు దాకా చేర్చే సీక్రెట్ ఆపరేషన్ నేచురల్ గా ఎస్పీ సపోర్ట్ తోనే జరుగుతుంది. కానీ ఎస్పీ దేవానంద్ కన్ను 100 కోట్లు విలువ చేసే విరాజ్ టోటల్ కన్సైన్మెంట్ మీద పడింది. దాని రిజల్టే ఈ హైవే కిల్లర్స్ గ్యాంగ్. ఈ కిల్లర్స్ గ్యాంగ్ బ్రేక్ ఇన్స్పెక్టర్లా నటిస్తూ ప్రభుత్వ వాహనాల్లో సీక్రెట్ రూట్ లో మాటు వేసేవాళ్లు. ఎర్రచందనం వచ్చే కంటైనర్ లారీల డీటెయిల్స్ వర్మ ముందే ఇస్తాడు కాబట్టి స్పెసిఫిక్ గా వాటిని మాత్రమే ఆపేవాళ్ళు. డ్రైవర్స్ ని క్లీనర్స్ ని అతి క్రూరంగా చంపేసేవాళ్ళు. ఆఖరి కంటైనర్ తర్వాత పోర్టుకి బయలుదేరిన వర్మకి రివర్స్ లో వస్తున్న కంటైనర్ కనిపించింది. వెతుకుతూ వెళ్లిన వర్మ కిల్లర్స్ గ్యాంగ్ కంటపడ్డాడు. ఏం చేస్తున్నారా ఇక్కడ? కంటైనర్ దొబ్బేయడం ఏంట్రా? ఎవర్రా మీ అందరు? నా కొడుకులారా, నేను ఎక్కడో చూశానురా. ఏ వర్మ, వీడిది మా పక్కురేరా. అడిగి తిరిగి సంబంధం లేదురా. రే ప్లీజ్. మారణ హోమంలో కర్ణాటకకు చెందిన ఒక వృద్ధ దంపతుల ఇద్దరు కొడుకులు కూడా ఆహుతైపోయారు. అది కళ్ళారా చూసిన ఆ పెద్దాయన ఆ సమయంలో ఏమి చేయాలో తోచక భార్యని కాపాడుకోవటం కోసం అక్కడి నుంచి పారిపోయాడు. తన ఇద్దరు పిల్లల్ని పొట్టను పెట్టుకున్న హంతుకులను వెతుకుతున్న ఆ పెద్దాయన మొదట్లో కిరాతకులను చూసి భయపడిన మగ కోసం హార్స్లీ హిల్స్ వెనక పాగా వేశాడు. మొహం చూసిన ముగ్గురిలో ఇద్దరిని మత్తులో దించి చంపేశాడు. మూడో వాడైన అనంత్ని నా ప్రభుత్వ వాహనంలో తిరగటం చూసి అనంత్ని చంపడానికి నా వాహనానికి యాక్సిడెంట్ ప్లాన్ చేశాడు. నేను ఆ పెద్దయ్యని గుర్తుపట్టి నేను అతను చేస్తున్నది ఒకే పోరాటం అని చెప్పాక అసలు విషయం బయటపెట్టాడు. అదంతా తెలుసుకునే లోపే అనంత్ పోయాడు, మా నాన్న కూడా పోయాడు. ఇంతమందిని క్రూరంగా చంపింది ఆ హైవే కిల్లర్స్ అయితే ఎవిడెన్సెస్ లేకుండా క్లెవర్ గా క్లియర్ గా ప్లాన్ చేసింది మాత్రం ఆ ఎస్పీ దేవనంద్ సార్. దీస్ క్రిమినల్ విల్ బి పనిష్డ్.
no matter what. Even though there is no evidence, I will do that, sir. నువ్వు చెప్పింది వింటే నాకే భయం వేస్తుంది. ఎక్కడా సాక్ష్యాలు లేవు. ఎస్పీ దేవానంద్ దేశం వదిలి పారిపోయి ఉంటాడని మీ జిల్లా కలెక్టర్ కిషోర్ చెప్పాడు. ఎనీవే సీఎం గారు ఇమ్మీడియట్గా రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఫామ్ చేసి స్పెషల్ జీవో ద్వారా నిన్ను స్క్వాడ్గా అపాయింట్ చేయమన్నారు. జస్ట్ ఇన్ టైం కదా. ఇప్పుడు నువ్వు ఏం చేయాలన్నా ఎవరిని అడగక్కర్లేదు. రేపే చార్జ్ తీసుకో. లేదు సార్, నాకు కొంచెం టైం కావాలి. అదేంట్రా మరో ఇంత చేసి ఇప్పుడు టైం కావాలంటే అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? డ్యూటీ సార్. ఇన్నాళ్ళు ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా మన చట్టాలని గౌరవించి న్యాయం కోసం డ్యూటీ చేశాను సార్. కానీ ఇప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్ రామారావు గారి ధర్మం కోసం డ్యూటీ చేస్తాను. అంటే ఐ యామ్ గోయింగ్ టు హంట్ దెమ్. అసలు వేట మొదలైంది.